హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం చూస్తున్న యూట్యూబ్లో చాలా మట్టికి హల్చల్ చేస్తున్న విషయం ఆశా ప్రతీప్ గారిని బాగా అందరికీ అర్థమైంది కానీ ఆశా గారు ప్రతీప్ గారు తనను రెండు వేల పద్నాలుగులోనే అత్యాచారం చేశారని చెప్పుకురావడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదిలో తనకు మ్యారేజ్ అయ్యిందని రెండు వేల పన్నెండులో సొంత మామగారే తను అత్యాచారం చేశారని అక్కడ నుంచి హైదరాబాద్కు వచ్చి నివాసం ఉంటున్నానని ఆశ గారు చెప్పడం జరిగింది ఓకే ఆశా గారికి అన్యాయం జరిగింది అనుకుంటే ఆశ గారు చెప్పిన ప్రతి విషయంలోనూ తేడా కనిపిస్తుంది అంటే ఆశా గారిని ప్రతీప్ గారు అత్యాచారం చేశారన్నది ఒక చోట ఇంటర్వ్యూలో ఒక రకంగా చెప్పారు ఒకచోట ఇంటర్వ్యూలో ఒక రకంగా చెప్పారు అది కూడా మీకు ఒకచోట ఏమైనా చెప్పారంటే గ్రీన్ బావర్చి దగ్గర కృష్ణనగర్ గ్రీన్ బావర్చి దగ్గర తన ఫ్రెండ్ వెంకటనే అబ్బాయి ఒక రూమ్ తీశాడని తను తాగించి డ్రింక్ చేసి హత్యాచారం చేసిన తరువాత ప్రతీప్ గారు వచ్చారని ప్రతీప్ గారు కూడా తను గట్టిగా కొట్టి హత్యాచారం చేశారని ఒక దాంట్లో చెప్పుకొచ్చారు మరొక దాంట్లో అంతే ప్రముఖ ఛానల్ మహాన్యూస్లో అయితే ఈ అది కాదు మేమందరం కలిసే డ్రింక్ చేసాం ప్రతీప్ గారు మేమందరం కలిపే డ్రింక్ చేస్తాం ఆ తర్వాత నన్ను బలత్కారంగా ఆచారం చేశాను ఒక దాంట్లో చెప్పుకొచ్చారు ఏదేమైనా ఆమె చెప్పిన ప్రతి విషయంలోనూ తేడా కనిపిస్తుందన్న విషయం అందరికీ తెలిసింది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఇది వాస్తవం కాదు అవాస్తవం అని కానీ ఈ విషయంలో ప్రతి ప్రతీప్ గారిపై చాలా చాలా ప్రేక్షకులు అంటే ఏ విధంగా మాట జారంటే తనని షూట్ చేసేయాలని తను జైల్లో పెట్టాలని తనకు తగిన శిక్ష వేయాలని ఒక హోదా ఒక మంచి హోదా ఉన్నవాళ్ళు తన్ని వెనక లాగడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలా ప్రయత్నాలు చేసిన వాటిలో అంటే ఆశాగారు చేయలేకపోయినా ఆశా గారిని అడ్డు పెట్టుకుని మరొక వ్యక్తి ఈ ప్రదీప్ గారి పేరుని బయటకు తీసుకురావడం అనేది జరిగింది ఎందుకంటే మనం చాలా మట్టికి ప్రదీప్ గారిని చూసినట్లయితే ప్రతీప్ గారు ఎంతో కష్టపడి కష్టపడి ఈ ఉన్నత స్థాయికి ఎదగడం అనేది జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఆయన వెనుక ఎంతో కుట్ర జరిగి అంటే తను ఏ విధంగా అయినా బయటకు లాగి తను తన నుండి ఏదో చేసేయాలి అన్న విషయంతో చాలామంది ప్రయత్నాలు చేసి ఈ విధంగా అంటే ఆషా గారిని అడ్డు పెట్టుకుని ఈ విధంగా చేశారు కానీ ఆషా గారు అలా చేయడంలో అంటే తన ఫ్యామిలీకి ఇబ్బంది కలుగుతుంది తన ఫ్యామిలీని చంపేస్తారన్న భయంతో ఈ విధంగా చెప్పడం జరిగింది అంటే ఏదేమైనా ఒక ఇద్దరి మధ్య జరిగింది ఓకే కానీ ప్రేక్షకులు చూసేవాళ్ళు కానీ త్వరపడి అంటే తొందరపడి మాట జారారు ఇప్పుడు మాట వెనక్కి తీసుకోవడం అనేది జరగలేదు కామెంట్లు చూస్తే అసలు ప్రదీప్ గారిని చంపేయండి ప్రతీప్ గారిని ప్రతీప్ గారిని మొత్తం షూట్ చేసేయండి లేదంటే ఆయనకి జైలు సిక్స్ వేసేయండి ఎన్నెన్నో ఎన్నెన్నో బ్యాట్ కామెంట్ చేశారు కానీ ఇప్పుడు ఆ బ్యాట్ కామెంట్ చేసిన వాళ్ళు వాళ్ళు ముఖాలు ఎక్కడ పెట్టుకున్నారన్నది వాళ్ళకే తెలియదు ఎందుకంటే చాలా మట్టికి కామెంట్స్ కానీ మీరు చూసినట్లయితే చాలా 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 అసలు ప్రతీప్ గారు చూసుంటే ఎంత బాధపడున్నారా అన్నది మనకి అనిపిస్తుంది దయచేసి మీరు ఎవరి విషయంలోనైనా జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి ఇవ్వడం చాలా చాలా మంచిది వాళ్ళ యొక్క బిహేవియర్ వాళ్ళ యొక్క తన యొక్క వృత్తి ఏంటి అసలు మనిషి ఎలాంటి వాళ్ళు అన్నది మనం కొంచెం ఆలోచించి మాట వదిలితే చాలా చాలా మంచిది అనుకోవటం అని నా అభిప్రాయం మీరు కూడా దయచేసి ఎవరి విషయంలో తొందరపడి మాట తీసుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నంతవరకు వరకు బాయ్ బాయ్